ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆఫీస్లో కూర్చుని మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని అనుకోవట్లేదు ఆయన ఇంకా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తున్నారు జిల్లాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారు తొలిదశ ఎన్నికల నోటిఫికేషన్ రీసెంట్గా విడుదల చేశారు ఆ తర్వాత ఆయన జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు ముఖ్యంగా అత్యంత సమస్యాత్మక ప్రాంతాలపైనే ఆయన దృష్టి పెట్టారు మొదటగా రాయలసీమ జిల్లాలో పర్యటన చేస్తున్నారు కర్నూలు అనంతపురం జిల్లాలో శనివారం కడప చిత్తూరు జిల్లాలో పర్యటిస్తారు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు బలవంతపు ఏకగ్రీవాలు జరగకూడదని ఆయన భావిస్తున్నారు అందుకే సంజయ్ అనేటువంటి ఐజీ స్థాయి అధికారిని ప్రత్యేక పర్యవేక్షణ కూడా నియమించారు ఇప్పుడు నేరుగా ఆయనే క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తూ ఉండడంతో కొంతమంది మాత్రం కంగారు పడుతున్నారు ఎందుకంటే ఆయన యొక్క పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది గతంలో ఎస్సీసీలుగా పనిచేసిన వారు ఎలక్షన్ సమయంలో జిల్లాలు తిరిగిన సందర్భాలు పెద్దగా కనిపించవు నిమ్మగడ్డ కూడా వాయిదా పడిన ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల సమయంలో జిల్లాలు పర్యటించాలన్న ఆలోచన కూడా పెట్టుకోలేదు బలవంతపు ఏకగ్రీవాలపైన ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన పట్టించుకోలేదు కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది ప్రభుత్వం తనని తొలగించినా న్యాయపోరాటం చేసి పదవి సాధించుకుని ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఆయన దీంతో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతో ఆయన స్పష్టంగా కనిపిస్తున్నారు అందుకే అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉందంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో వారితో కాస్త జాగ్రత్త కల్పించడానికి జిల్లాల పర్యటనకి ఆయన వెళ్తున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే నిమ్మబడ్డపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న విపక్ష నేతలు జిల్లా పర్యటనను మరింత ఘాటుగా ఖండించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి